పోతంశెట్టిపల్లి గ్రామ సెక్రటరీపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోషికే యోహన్ డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా కళ్యాణలక్ష్మి సర్టిఫికెట్ ఇవ్వటం లేదన్నారు. దురుసుగా మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారని ఎంఎస్ఎఫ్ నేతలు ఆరోపించారు. గత వారం రోజులుగా కళ్యాణలక్ష్మి మొదటి వివాహ సర్టిఫికెట్ కోసం గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని సెక్రటరీ ఆధారాలు కొన్నా కూడా సర్టిఫికెట్ ఇవ్వటం లేదన్నారు. ఇదేంటని అడిగితే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ పబ్లిక్ సర్వెంట్ అని మర్చిపోయి ప్రజలతో దురుసుగా మాట్లాడుతున్నారని వాపోయారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్న ఇలాంటి అధికారిని కొల్చారం ఎంపీడీఓ డిపిఓ విధుల నుంచి తొలగించి సరైన ప్రజాస్వామ్య బద్ధంగా మంచి సెక్రటరీ ఆఫీసులను నియమించాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో సంబంధిత అధికారికి విజ్ఞప్తి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ కొల్చారం మండల అధ్యక్షులు పుర్రా మహేష్, సుల్తాన్ గారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అవినీతికి కేరాప్ అడ్రస్ గా మారిన పొద్దంజట్పల్లి గ్రామ సెక్రటరీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా ఈ యొక్క లేని వాళ్లకు పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే ఎంతో ఎంతో ఆర్థికంగా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో శ్రీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయల ఈ యొక్క కళ్యాణలక్ష్మి రూపాయలను పేదల కోసం ఇస్తుంటే ఈ యొక్క మధ్యలో 20,000, 30,000, 50,000 లోపు ఈ యొక్క లంచాలకు ఈ అధికారులే తీసుకుంటున్న దుర్స్థితి మన కొల్చారం మండలం నేలుకొంటున్నది. నేను గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క సెక్రటరీ ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం తిరుగుతుంటా కూడా అన్ని మా యొక్క గ్రామ సర్పంచ్ సంగయ్యపేట గారి అని ఆ యొక్క సెక్రటరీ కానీ ఆ యొక్క కొడుపాక పెళ్లి కుమారుడి యొక్క సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ అన్ని యొక్క ధృవీకరణలు పత్రాలు అన్ని ధృవీకరించినప్పటికీ కూడా ఈ యొక్క పొతంజట్పల్లి చౌరస్త ఈ యొక్క ఫంక్షన్ హాల్లో వివాహం జరిగిన కారణంగా ఈ యొక్క పొతంజట్పల్లి చౌరస్తకు నేను వచ్చినందు వల్ల ఈ యొక్క ఈమె దళితులను చూడకుండా కూడా ఈ యొక్క ఆర్థిక అసమానతల వల్ల ఈ యొక్క పేదోళ్ళను నన్ను చూడకుండా కూడా ఈమె ఇట్లా తిప్పుకోవడం ఇది ఒక సమన్వయం కాదని మేము ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పరిస్థితిని ఈ యొక్క డిపిఓ గారికి మేము తెలియజెప్తున్నాం. తక్షణమే ఈ యొక్క గ్రామ పంచాయతీ పైన మీరు నిఘా చూపి మీ యొక్క కనుదృష్టితోని ఇలాంటి యొక్క అవినీతులు మళ్ళీ జరగకుండా మీరు కట్టడం చేసి మాలాంటి పేదలకు రక్షణ కల్పించవలసిందిగా గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఎంబడే మీరు యాక్షన్ తీసుకొని ఈ యొక్క డిపిఓ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు తక్షణమే మా పైన గురు చూపి మాకు న్యాయం జరిగేంత వరకు మీరు మాకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు తక్షణమే మాకు మంచి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.